నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. తమిళ సినిమాలు తెలుగులో దుమ్మురేపుతున్నాయా? డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ లో కంటిస్టెన్సీ చూపిస్తున్నాయా? టాలీవుడ్ సినిమాలు తెలుగులో ఎక్కువ కలెక్ట్ చేయడం కామన్. అలాగే బాలీవుడ్ సినిమాలు హిందీలో, కోలీవుడ్ సినిమాలు తమిళ్లో ఎక్కువ వసూలు తెస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. సొంత భాష కంటే పరభాషలోనే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో బిచ్చగాడు 2 సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి. తెలుగులో 6.5 కోట్లకు బిచ్చగాడు కొన్నారు. జస్ట్ 4 రోజుల్లోనే దాదాపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ని బ్రేక్ చేసిందట. 7 ఏళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు కూడా అప్పట్లో దాదాపు 26 కోట్లకు పైగా రాబట్టి నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. బిచ్చగాడు 2 రిలీజ్ ముందు వరకు ఎలాంటి అంచనాలు లేవు. సినిమా చూసిన వాళ్ళు ఇస్పాట్ శంకర్లా ఉంది, వేర్వేరు సినిమాల్ని కలిపి తీశారంటూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఫస్ట్ డే దాదాపు 4 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్ట్ చేసింది. బిచ్చగాళ్ళనే బిచ్చగాడు 2 కూడా అందరికీ లాభాలు తెచ్చే పనిలో ఉంది. దీంతో విజయ్ యాంటోనీ పార్ట్ 3ని కూడా ప్లాన్ చేస్తున్నాడట. 2025లో షూటింగ్ మొదలుపెట్టే ఛాన్స్లు ఉన్నాయంటూ టాక్ నడుస్తుంది. తమిళ సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి. బిచ్చగాడు 2 ఒకటే కాదు, రీసెంట్గా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సార్ కూడా బైలింగ్వల్గా తెరకెక్కింది. ఈ సినిమా తమిళ్లో 23 కోట్లు వసూలు చేసింది, కానీ తెలుగులో 24 కోట్లు వసూలు చేసింది. తెలుగులో హిట్స్ లేకపోయినా ఆ రేంజ్లో కలెక్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. రఘువరన్ బీటెక్ తర్వాత తెలుగులో బిగ్ కంబ్యాక్ అయింది ధనుష్కు. తమిళ్ కోలీవుడ్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్ట్ చేసి కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. మరి ఈ దారిలో ఇంకెంతమంది వెళ్తారో చూడాలి. ఈ వీడియోపై మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మెటా న్యూస్ ఫిల్మ్ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.